వాళ్ళ కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ సెక్రటరీ అధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి విభజనకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి త్వరలోనే వారు సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దానిపైన మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయంగా అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఈ సమావేశంలో చర్చించి రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని దానికి విజయ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఆయన కృషి వలన ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తూ ఉందని చెప్పి వాళ్ళు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది రెండు రాష్ట్రాలకు వివాదాస్పదమైన అంశం కాదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉండే మన ఆస్తులకు సంబంధించి అక్కడ పరిష్కారం జరగాలి. దీనిపైన ఇవాళ జీవీఎల్ నరసింహారావు గారు బీజేపీ పార్లమెంట్ సభ్యులు పక్కాగా వివరణ ఇస్తూ ఉన్నారు. ఇందులో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చర్చించడం లేదు. రెండవది ఏదైతే డెఫిసిట్ బడ్జెట్ ఉందో ఆ గ్యాప్ రిసోర్సెస్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఈ సమావేశంలో మేము చర్చించడం లేదని చెప్పి జీవీఎల్ నరసింహారావు గారు చెప్తా ఉన్నారు. మరి జీవీఎల్ నరసింహారావు గారు ఢిల్లీలో ప్రధానమైన అధికారులతో చర్చించిన తర్వాత మాత్రమే ఆయన ఇవాళ స్పందించడం జరిగింది. మరి ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారని నేను అడుగుతాను. ప్రత్యేక హోదా మా నాయకుడు సాధించాడని సాధించకముందే మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఇప్పుడైనా సరే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి సహకారం తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ముందుకు రండి. ప్రధాని నరేంద్ర మోడీని మరోమారు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన గళమెత్తడానికి ముందుకు రావాలి. లేదంటే మాత్రం ఇవన్నీ కూడా మీరు మీ కేసులకు భయపడతానని చెప్పి ఇప్పటికే ప్రజలు అనుకుంటా ఉన్నారు. అది వాస్తవమని మేము కూడా చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లోనూ అదేవిధంగా వివిధ అంశాల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయం పైన 13 జిల్లాల్లో కూడా మేము కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 19వ తేదీ నాడు విజయవాడ నగరంలో రాష్ట్ర స్థాయి సదస్సు కూడా ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యాచరణ కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ జాయింట్ సెక్రటరీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి విభజనకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి త్వరలోనే వారు సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానిపైన మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయంగా అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఈ సమావేశంలో చర్చించి రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని దానికి విజయ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఆయన కృషి వలన ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తూ ఉందని చెప్పి వాళ్ళు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది రెండు రాష్ట్రాలకు వివాదాస్పదమైన అంశం కాదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉండే మన ఆస్తులకు సంబంధించి అక్కడ పరిష్కారం జరగాలి. దీనిపైన ఇవాళ జీవీఎల్ నరసింహారావు గారు బీజేపీ పార్లమెంట్ సభ్యులు పక్కాగా వివరణ ఇస్తూ ఉన్నారు. ఇందులో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చర్చించడం లేదు. రెండవది ఏదైతే డెఫిసిట్ బడ్జెట్ ఉందో ఆ గ్యాప్ రిసోర్సెస్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఈ సమావేశంలో మేము చర్చించడం లేదని చెప్పి జీవీఎల్ నరసింహారావు గారు చెప్తా ఉన్నారు. మరి జీవీఎల్ నరసింహారావు గారు ఢిల్లీలో ప్రధానమైన అధికారులతో చర్చించిన తర్వాత మాత్రమే ఆయన ఇవాళ స్పందించడం జరిగింది. మరి ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారని నేను అడుగుతాను. ప్రత్యేక హోదా మా నాయకుడు సాధించాడని సాధించకముందే మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఇప్పుడైనా సరే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి సహకారం తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ముందుకు రండి. ప్రధాని నరేంద్ర మోడీని మరోమారు అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన గళమెత్తడానికి ముందుకు రావాలి. లేదంటే మాత్రం ఇవన్నీ కూడా మీరు మీ కేసులకు భయపడతానని చెప్పి ఇప్పటికే ప్రజలు అనుకుంటా ఉన్నారు. అది వాస్తవమని మేము కూడా చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లోనూ అదేవిధంగా వివిధ అంశాల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయం పైన 13 జిల్లాల్లో కూడా మేము కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 19వ తేదీ నాడు విజయవాడ నగరంలో
राष्ट्र स्थाई सदस्य अन्नी राजकीय पार्टी आह्वानी एन भविष्य कार्याचरण चपट्टबोता।